బర్త్డేలో గణపతి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఏడవ రోజు గణనాథుడు వక్రతుండ వినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. లైవ్ లో చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు ఏడవ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి భక్తులందరికీ కూడా గణపతి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. మనం ఏడవ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనము వక్రతుండ గణపతిగా ఆవాహన చేసుకుని పూజ చేసుకుంటాం. 9 రోజులు అదే గణపతి యందు ఒక్కొక్క మూర్తిని ఆవాహన చేసుకుంటాం. అలా ఈరోజు వక్రతుండ గణపతిని, ఈ వక్రతుండ గణపతి మత్సరాసురుణ్ణి అంతం చేసినటువంటి వాడు, అణచినటువంటి వాడు. ఈయనకి ఈ రోజున మనము పళ్ళు, వీలైనన్ని రకాల పళ్ళు సమర్పించాలి. కాబట్టి నివేదనకి కావలసినటువంటి ఫలములు, ముఖ్యంగా అరటిపళ్ళు చాలా ముఖ్యం. అరటిపళ్ళను తప్పకుండా సిద్ధం చేసుకోవాలి నివేదన కోసం. ఒకప్పుడు దేవేంద్రునికి విపరీతమైనటువంటి ఆవలింత వచ్చిందిట. ఆ ఆవలింత నుంచి పుట్టినటువంటి వాడే మత్సరుడు. వాడు మత్సరాసురుడు, మూషికాసురునికి అనుయాయి అయ్యాడు. రాక్షసరాజైనటువంటి శుక్రాచార్యుల వారిని ఆశ్రయిస్తే శుక్రాచార్యులు వారు శివమంత్రాన్ని ఉపదేశించారు. మత్సరాసురుడు శివమంత్రాన్ని చాలా కఠోరమైనటువంటి దీక్షతో జపిస్తే ఆ పరమశివుడు సాక్షాత్కరించాడు. వీడు అనేక రకాల వరాలు కోరాడు. బోళాశంకరుడు వీడు కోరినటువంటి వరాలన్నీ ఇచ్చాడు. అలా వర బల గర్వితుడై మత్సరాసురుడు ఈర్ష్య అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ సుందరప్రియుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. అట్లాగే విషయప్రియుడు అనేటటువంటి కుమారుడు కూడా జన్మించాడు. ఇద్దరు కుమారులు, విషయప్రియుడు, సుందరప్రియుడు అనేటటువంటి కుమారులు. మత్సరాసురుడికి ఈర్ష్య, మత్సరాసురుని యొక్క శక్తి ఈర్ష్య, భార్య ఆయన శక్తే అవుతుంది. అనంతరము వీడు లోకాల మీద పడి లోకాల్ని బాధించడం మొదలుపెట్టాడు. దాంతో దేవతలు, మునులు అందరూ కూడా ఏమిటి గత్యంతరం అని చెప్పి ఆలోచించి దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. ఆ దత్తాత్రేయ స్వామి వీరళ్ళందరికీ కూడా ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించారు. అలా దత్తమైనటువంటి ఏకాక్షర గణపతి మంత్రాన్ని చాలా నియమపూర్వకంగా అనుష్ఠిస్తే అప్పుడు వాళ్ళను అనుగ్రహించటం కోసం వచ్చినటువంటి మహానుభావుడే వక్రతుండ గణపతి. ఆయనకి తెలియజేసుకున్నారు, అయ్యా ఈ మత్సరాసురుడి వల్ల మేము చాలా బాధలు పడుతున్నాము, వాడిని అంతము చేయవలసింది అని అంటే అలాగే మత్సరాసురుని యొక్క గర్వం అణుస్తాను అని చెప్పి వక్రతుండ గణపతి సిద్ధమైనటువంటి సమయంలో మూషికాసురుడు ఈ మత్సరాసురుణ్ణి దగ్గరికి చేర్చుకుని, ఒరే నువ్వు సింహరూపంగా వెళ్ళి ఆ వక్రతుండ గణపతిని మింగేసేయి అని చెప్పి సలహా చెప్పాడు. అలాగే ఈ మత్సరాసురుడు సింహరూపాన్ని పొంది గణపతి మీదకి వస్తే గణపతి మహత్తరమైనటువంటి రూపాన్ని పొందాడు. ఆకాశమంతా ఎత్తు ఎదిగాడు. ఆ గణపతి యొక్క, వక్రతుండ గణపతి యొక్క దృష్టి సింహం మీద పడితే సింహానికి కళ్ళు బయర్లు గమ్మాయి. ఆ మత్సరాసురుడు మీదకి రాబోతూ ఉండగానే తుండంతో దానిని చుట్టి ఆకాశానికి ఎత్తి ఒక్క మాట నేలకేసి కొట్టేటప్పటికల్లా మత్సరాసురుడు పాదాక్రాంతుడయ్యాడు. మహానుభావ, నన్ను క్షమించవలసింది, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టవలసింది అని అంటే అప్పుడు వక్రతుండ గణపతి చెప్పాడు,
నా భక్తులైనటువంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళను అనేటట్లయితే నిన్ను వదిలిపెడతానన్నాడు. అలాగే వెళ్ళను మహాప్రభు అంటే అలా మత్సరాసురుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి మనం వక్రతుండ గణపతిని ఆరాధించడం ద్వారా మనలో మాత్సర్య గుణాన్ని రాకుండగా ఈర్ష్యా గుణాన్ని రాకుండగా చేసుకుంటాం. ఈ ఈర్ష్యా మత్సరము అనేటటువంటివి చాలా ప్రమాదకారులు. దానివల్ల ఎదటి వాళ్ళని నాశనం చేస్తారు, పరోక్షంగా తాము నాశనం అవుతూ ఉంటారు. అలాంటి వినాశకరమైన పరిస్థితి రాకుండగా ఉండటం కోసమని మనం ఈ వక్రతుండ గణపతిని ఈరోజు చక్కగా పూజించేటట్లయితే మన జీవితంలో ఆ మత్సరాసురుని యొక్క ప్రమాదం లేకుండగా హాయిగా సుఖశాంతులతో వర్ధిల్లుతాం. అటువంటి వక్రగణపతి వక్రతుండ గణపతి పూజ ఇప్పుడు అర్చక స్వామివారు ఆరంభించబోతున్నారు. ముందుగా దీపారాధన చేసి కార్యక్రమానికి ఉపక్రమిస్తారు. అలాగే పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులందరూ కూడా దీపారాధన చేసి కార్యక్రమాన్ని పూనుకోవలసింది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీపస్వజాతవేదో వగ్ధన్నిరృతిం మమ పశోగుశ్చ మహ్యభావనంచ దిశో దిశ. ఉద్దీపస్వజాతవేదో వగ్ధన్నిరృతిం మమ పశోగుశ్చ మహ్యభావనంచ దిశో దిశ. దీపదేవతాయే నమో నమః. గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. దీపదేవతాయే నమో నమః. గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం దేవీం వాచమజనయంత. దీపారాధన చేస్తున్నాం, ఆరాధన. అందువల్ల అర్చక స్వామివారు ఏ విధంగా అయితే గంధ కుంకుమ పుష్పాదులు సమర్పణ చేశారో అట్లా అందరూ కూడా దీపార ఆరాధనగా అగ్నిదేవుని ఆరాధించినట్లుగా సమర్పణ చేయండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే. సానో మంద్రే శమోర్జంతుహానా ధేనుర్వాగస్మాను వసుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో వస్తో యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందే వరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. ఏతత్కర్మప్రధానదేవతాభ్యో నమో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. హస్తం ప్రక్షాళ్యా. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఆచమనానికి కూడా శాస్త్రం చెప్పిందండి, గోకర్ణ విధానంగా హస్తం ఉంచి మాసమాత్ర జలం పిబేత్ అన్నారు. గోకర్ణమాత్ర హస్తేనా మాసమాత్ర జలం పిబేత్. మనము ఈ చూపుడు వేలుకి బొటన వేలు అడ్డం వేస్తే అది గోకర్ణాకారం అవుతుంది. గోకర్ణకార హస్తంతో మినపగింజ మినిగి మునిగేంత మాత్రము నీళ్లు పోసుకుని చప్పుడు చేయకుండగా స్వీకరించాలి. ఆచమనం చేసేటప్పుడు కానీ తీర్థం తీసుకునేటప్పుడు కానీ చప్పుడు కాకూడదు. చప్పుడు అయితే మద్యము తాగినట్టుట, అవి పవిత్రమైనటువంటి తీర్థం తాగినట్టు కాదు. ఆ విధంగా ఆచమన కార్యక్రమాన్ని పూర్తి చేయండి. స్వామివారితో పాటు అన్ని కార్యక్రమాల్లో గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూధనాయ నమః. ఓం ద్రవిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః.
ఓం దామోదరాయ నమః ఓం శంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్ఠంతో భూతభిషాదాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః ఓం భూః. ఓం సత్యం ఓం దత్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భారతవర్షే భరతఖండే నేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావ్రయోర్మధ్యప్రదేశే సమస్తదేవతాబ్రాహ్మణ హరిహరగురుచరణసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానా మధ్యే దుర్ముఖినామ సంవత్సరే దక్షిణాజనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లవక్షే దశమ్యాం భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరుణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం నానాగోత్రస్య నానానామధేస్య వరసిద్ధి వినాయక నవరత్నవాత్సకర్మణి ప్రథమతః మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలిశారాధనం కరిష్యే కలిశం గంధపుష్ప అక్షతైరభ్యర్చ్య. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. కుక్షోదసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః. అంఘైః సైతా సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశే శుధావతే పవిత్రే పరిశిచ్యతే ఉక్థైరగ్నేషు వర్ధతే. గంగే తు యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోర్జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గోతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. కలశోధకేన పూజాద్రవ్యాణి సంప్రోక్షః దేవం ఆత్మానం చ సంప్రోక్షః అవదిష్టం పరిహరేత్. ధ్యానం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నూతిభిః సేద సాధనం. శ్రీమహాగణపతయే నమః. ఆవాహనం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. రత్నసింహాసనార్ధ్యక్షితాన్ సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన. మహేరణాయ చక్షసే యో వ శివతమోరసస్తస్య భాజయతే హనః. ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోజస్య క్షయాయ జన్మధా. ఆపో జనయథా జనః. శ్రీమహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతే ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రాసువసనాన్యరుషాభిధేనో సుదుఘాః పూయమానః. అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభిష్పాండథినో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థ్యక్షతాన్ సమర్పయామి. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం. శ్రీగంధాన్ ధారయామి. యా గుంగూర్యాసిని బాలీ యా రాకా యా సరస్వతీ. ఇంద్రాణీ మహ్వ ఊతయే వరుణానీం స్వస్తయే. ఆయనేతే పరాయణీ దూర్వా ఆరోహంతు పుష్పిణీ. హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. గంధస్యోపరి అలంకరణార్థం గంధపుష్ప అక్షతాన్ సమర్పయామి. పుష్పైశ్చ పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః.
ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతే వనస్పత్యురసై ధూపై నానాగంధైసుగంధితః ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతే ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి గాయత్ర్యా సంబ్రోక్ష్య ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రంభాబల మహానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి. పూగీఫలైస్స కర్పూరై నాగవల్లీదలేరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలార్ధం సువర్ణపుష్ప దక్షిణాం సమర్పయామి. తాంబూలచర్వణానంతే ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజన దీపం దర్శయామి. శరణ్యవాక్రం మధో పూర్ణం దధాతి మధవ్యోగానిధి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుత్తేజో దధాతి. శ్రీమహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గజానన భగవాన్ కీ జయ్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమహాగణాధిపతయే నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి. అనయా శ్రీమహాగణపదేవతాపూజన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీదివ్య చరణారవిందార్పణమస్తు. అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితో మహాగణాధిపతి పూజ పూర్తయింది. ఇప్పుడు ఈరోజు చేయవలసినటువంటి వక్రతుండ గణపతి పూజ ఆరంభమవుతోంది. అందరూ కూడా దానిలో పాల్గొంటారు. వక్రతుండ గణపతి దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. వక్రతుండ గణపతయే నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వ శివతమోరసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయా యజన్వథ ఆపో జనయథా జనః. ఉపచారిక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం భద్రం కరణేభిశృణయామ దేవాః. భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంధస్తనోభిః విషయమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం దత్తమసి. త్వమేవ కేవలం కర్తాసి. తమేవ కేవలం ధర్తాసి. తమేవ కేవలం హర్తాసి. తమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. తం సాక్షాదాత్మాసి నిత్యం.
హృతం వచ్మే సత్యం వచ్మే అవక్తవం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ తం వాంగ్మయస్త్వం చిన్మయః తమానందమయస్త్వం బ్రహ్మమయః తం సచ్చిదానందాద్వితీయోసి తం ప్రత్యక్షం బ్రహ్మాసి తం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి సర్వం జగదిదం త్వయిలయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి తం భూమిరాపో నిలో నిలో నవః తం చత్వారి వాక్పదాని తం గుణత్రయాతీతః తం దేహత్రయాతీతః తం కాలత్రయాతీతః తం మూలాధారే స్థితోసి నిత్యం తం శక్తిత్రయాత్మకః పాం యోగినో ధ్యాయంతి నిత్యం తం బ్రహ్మాస్తం విష్ణస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మ భూర్భువస్సువరోం గణాదీం పూర్వముచ్యార్య వర్ణాదిం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనస్వరూపం వకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాథసంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణక ఋషిః నిచృద్గాయత్రీ ఛందః మహాగణపతిర్దేవత ఓంగం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతీ ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తేర్బిభ్రాణం మూషగద్భజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమత్స్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః వక్రదుండమహాగణపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానానంతే ఆచమనీయం సమర్పయామి అభివస్త్రాసువసనాన్యరుషాభిధేనో సుదుఃఖాః పూయమానః అభిచంద్రాభర్తవే నో హిరణ్యాభ్యష్పాన్నథినో దేవసోమ వక్రదుండమహాగణపతయే నమః వస్త్రార్ధమక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆజుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః వక్రదుండమహాగణపతయే నమః యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి గంధద్వారాందురాధరిషాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తాం హ్యోపహ్వయే శ్రియం వక్రదుండమహాగణపతయే నమః శ్రీగంధాన్ ధారయామి ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే వక్రదుండమహాగణపతయే నమః గంధస్యోపరి అలంకరణార్థం గంధపుష్ప అక్షతాన్ సమర్పయామి పుష్పైశ్చ పూజయామి. పుష్ప సమర్పణ చేస్తాం. అంగపూజ అష్టోత్తర శతనామావళితో వక్రదుండ మహాగణపతిని మనం పూజ చేస్తాం. ఓం గణేశాయ నమః పాదో పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానినీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. నమఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కడిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందగ్రజాయ నమః స్కంధో పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రో పూజయామి.
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి ఓం బాలచంద్రాయ నమః లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి నామావళి పూజా కార్యక్రమం జరుగుతోంది. పుష్పములతో అక్షతలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వైమదురాయ నమః ఓం విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతిన్యే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారాజ్ఞాయ నమః మహాగణాధిపతయే నమః మన్యాయే నమః మహాకాళాయ నమః మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజటారాయ నమః హస్తగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః మహోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరాయ నమః ప్రమథాయ నమః ప్రజ్ఞాయ నమః విఘ్నకర్త్రే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః శ్రీప్రదయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారణ్యే నమః ఆశ్రితవత్సలాయే నమః శివప్రియాయ నమః దీర్ఘాకారణ్యే నమః శివప్రియాయే నమః శాశ్వతాయే నమః ఓం బలాయే నమః బలోదితాయ నమః భావతాత్మజాయ నమః పురాణపురుషాయ నమః ఓం బోష్ణ్యే నమః ఓం అగ్రగణ్యాయే నమః కలికల్మషనాశిన్యే నమః అగ్రపూజిన్యే నమః మంత్రకృతే నమః చామేకరప్రభాయే నమః ఓం సర్వాయే నమః సర్వోపాన్యాసాయే నమః సర్వకర్త్రే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయే నమః సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయే నమః ఓం పార్వతీనందనాయే నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓమక్షోభ్యాయే నమః కుంజరాసురభంజనాయే నమః ఓం ప్రమోదాయే నమః మోదకప్రియాయే నమః ఓం కాంతిమత్యే నమః ధృతిమత్యే నమః ఓం కామిన్యే నమః వరప్రియాయే నమః ఓం బ్రహ్మచారిణ్యే నమః బ్రహ్మవిద్యాభానువే నమః విష్ణుప్రియాయే నమః ఇదమాత్మనే నమః ఐశ్వర్యకారణాయే నమః జయిన్యే నమః యక్షకిన్నరసేవితాయే నమః ఓం గంగాసుతాయే నమః ఓం గణాధీశాయే నమః ఓం గంభీరనిధనాయే నమః ఓం వటవే నమః ఓం భక్తనిధయే నమః అభీష్టవరదాయిన్యే నమః భావగమ్యాయే నమః మంగళప్రదాయే నమః అవ్యక్తాయే నమః పరక్రమాయే నమః సతధర్మిణ్యే నమః ఓం సఖ్యే నమః జనసాంబునిధయే నమః ఓం మహేషాయే నమః ఓం దివ్యాంగాయే నమః మణికింకిణమేఖలాయే నమః సమస్తదేవతామూర్తయే నమః సవిష్ణవే నమః సదోదితాయే నమః విఘాతకారిణ్యే నమః విశ్వదృశ్యే నమః విశ్వరక్షకావృత్యే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయే నమః అపరాజితే నమః సమస్తజగదాధారాయే నమః సర్వైశ్వర్యకారిణ్యే నమః విఘ్నేశ్వరాయ నమః వక్రదుండమహాగణపతయే నమః నానావిధపరిమళపత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి మనం వక్రతుండ గణపతి ప్రార్థన చేస్తాం. నిత్యము చేసేటటువంటి ప్రార్థనలోనే ఆ వక్రతుండ గణపతిని స్మరిస్తాం. ఇప్పుడు ఆ వక్రతుండ గణపతికి ధూపం సమర్పణ చేయబడుతుంది. వనస్పత్యురసై ధూపై నానా గంధై సుసంవితః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతే ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి ఫలోదక యా ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ
బృహస్పతి ప్రసూతాస్తానో మంచంతవగుంహసః గాయత్ర్యా సంబ్రోక్షా భూర్భువస్సుభః ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్